సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ నిర్మల సునాసన గారికి మరియు లోకల్ నాయకులందరికీ మరియు దీన్ని విజయవంతం చేసినటువంటి గ్రామాల సర్పంచులకు ముక్కు పోరాడినటువంటి ఉద్యమకారుడు అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధిలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి మాన్య హరీష్రావు గారి జన్మదినం సందర్భంగా ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో అనేక కార్యక్రమాల్లో మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే 48 మంది ఇవాళ పేద దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి పేదలందరికీ కూడా కర్ణాకర్ రెడ్డి గారు నేను కలిసి ఇవాళ సహాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్రావు గారికి భగవంతుడు నిండు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరింత పురోగమించాలని ఆ పురోగమించేటువంటి క్రమంలో హరీష్రావు గారు కూడా అద్వితీయమైనటువంటి పాత్రను పోషించాలని మనసారా ఆకాంక్షిస్తాను. కన్నీర్ హరీష్రావు గారి 48వ బర్త్డే సందర్భంగా మిత్రులు యువనాయకులు కర్ణాకర్ రెడ్డి గారు అదేవిధంగా మాధవ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 48 మంది డయాలసిస్ పేషెంట్కు ఒక పేషెంట్కు 5000 రూపాయల చొప్పున వాళ్లకు ఆర్థిక సాయం అదేవిధంగా నెలకు సరిపోయేటువంటి నిత్యావసర సరుకులను వారు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ గారు వాళ్ళందరూ హాజరైంది. మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అంటే మంత్రి హరీష్రావు గారు ఇలాంటి బర్త్డేలు ఇంకా అనేకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.